Hi friends, ee roju video lo manam blouse lo front part ki neck round sarigga raavatledu ane dani gurinchi telusukundam. Asalu front part lo neck round enduku sarigga raadu, correct ga mark cheyali, marking chese process correct ga undali, alane stitch chese tappudu kuda manam koncham chinna chinna tips ni use cheyali. Manam ela markings cheskunte front part lo neck v laaga daggarki raakunda neat ga round ostundi anedi chusedam. Mana ee video ni start cheyaboye munduga mana ee video ni first time chustunnatlayite mana mudra videos channel ni subscribe cheskondi, pakkane unna bell button ni click chesthe manam kottaga videos eppudu upload chesina ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో నీట్గా రౌండ్ రావాలి అంటే ఎలా మార్క్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. బ్లౌజ్లో మొత్తం పార్ట్ నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలానే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు మార్కింగ్ చేయాలి అన్న బ్యాక్ పార్ట్ని వేసి డ్రా చేసేస్తాం. అలా డ్రా చేసేసేటప్పుడే మనకి వచ్చే పొరపాట్లు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇలా డ్రా చేసేసుకొని బ్యాక్ నెక్ దగ్గర అదే బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని డ్రా చేసుకుంటాం కదా. ఇక్కడ నెక్ లెంత్ దగ్గర ఇలా డ్రా చేసినప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో నెక్ లెంత్ ఎలా తీసినా సరే ఇలా జస్ట్ మనకి ఇక్కడ ఈ నెక్ లెంత్ కరెక్ట్గా తెలియడం కోసం మాత్రమే ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ పైవైపున డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ లెంత్ ఎంత తీసుకుంటున్నాము, దానిని బట్టి మనం ఎలా రౌండ్ చేసుకుంటున్నాము అనేది మెయిన్. ఫస్ట్ మనకి అసలు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి నార్మల్గా ఏ సైజు వాళ్ళకైనా సరే మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో కొలుచుకునే అవసరం లేకుండా 3 సైజులు 6 ఇంచులు తీసుకోవచ్చు. మరీ డీప్ ఎక్కువ అవసరం లేదు, అది డీప్ వచ్చేసి మీ చాయిస్. మనకి 6 పెట్టుకుంటేనే రౌండ్ వస్తుంది, 6.5 పెట్టుకుంటేనే రౌండ్ వస్తుంది అనేది ఏమీ ఉండదు. డీప్ ఎంత పెట్టుకున్నా సరే మనం వి షేప్లో రాకుండా నీట్గా రౌండ్ చేసేసుకోవచ్చు. 6 ఇంచులు లేదా 6.5 ఇంచులు లేదా 7 ఇంచులు ఈ 3 కొలతల్లో మాత్రమే మనం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం డ్రా చేసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకైనా అంతకుమించి ఎక్కువ డీప్ అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకుందాం నెక్. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము 2.5 ఇంచులు బ్యాక్ పార్ట్ వేసేసి మార్కింగ్ చేసేసుకుంటాం కదా. ఇక్కడ అయితే మనకి కరెక్ట్గా 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ 2.5 ఇంచులు ఉన్న తర్వాత ఈ చివరన కూడా మనం 2.5 ఇంచుల దగ్గరికి మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నామా లేదా అనేది ఫస్ట్ ఒకసారి కొలుచుకొని మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్గా వస్తేనే మనకి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్లో ఎక్కడైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా పైవైపున 2.5 ఇంచులు, ఇదే 2.5 ఇంచులని ఈ చివరి వైపున కూడా పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ ఎలా కావాలి అనే దానిని బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి నార్మల్గా కావాలి, మరీ ఎక్కువ ఇలా రౌండ్గా అవసరం లేదు, మరీ వెడల్పుగా అవసరం లేదు అనుకుంటే కనుక ఈ 2 డాట్స్కి మధ్యలో 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుండి మనం నెక్ని రౌండ్ చేసేసుకోవాలి. ఇది మనకి బేసిక్గా బ్లౌజ్లో రౌండ్ వచ్చేస్తుంది. ఇలా ఈ కింద వైపున ఎక్కువ అవసరం లేదు, ఇంత డీప్ అవసరం లేదు మాకు, ఇంకొంచెం పైకి కావాలి అంటే కనుక ఈ 2 డాట్స్కి మధ్యలో 1 ఇంచ్ ఉండేట్టుగా మార్క్ చేయాలి. 1 ఇంచ్ ఉండేట్టుగా మార్క్ చేసేసి ఈ రౌండ్ చేసేసేయాలి. ఇలా రౌండ్ చేసేస్తే మనకి ఇలా 1 ఇంచ్ పెట్టి రౌండ్ చేసాము అంటే ఇక్కడ జారకుండా ఉంటుంది, కానీ దాదాపుగా మనకి కుట్టేటప్పటికి వి షేప్లో వచ్చేస్తుంది. కాబట్టి మనకి చక్కగా డీప్ రౌండ్ రావాలి అంటే ఈ 2 డాట్స్కి మధ్యలో 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఓకే, నార్మల్గా రౌండ్ వచ్చేస్తుంది. ఇకపోతే వి షేప్ అనేది రాకుండా కొందరికి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ నెక్ బాగా దగ్గరకు వచ్చేస్తుంది. అలా దగ్గరకు రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ చేస్తాం కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కంటే కూడా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం 1/2 ఇంచ్ పెట్టి మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ని ఇలా లోపలికి డ్రా చేసేసుకోవాలి. ఇలా లోపలికి డ్రా చేసేసుకొని ఇక్కడి నుండి మనం రౌండ్ చేసేసుకోవాలి.
ఇక్కడ పెట్టింది అయితే హాఫ్ ఇంచే. కానీ మనం ఈ రౌండ్ని ఎలా తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనకి బ్లౌజ్లో పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది. ఇలా చక్కగా నీట్గా రౌండ్ రావాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసినట్లయితే మనకి చక్కగా చాలా అంటే చాలా నీట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్. లేదు నార్మల్గా సరిపోతుంది, ఇంత మరీ చక్కగా రౌండ్ అవసరం లేదు అనుకుంటే కనుక ఈ లోపల మార్కింగ్ కాకుండా ఇలా స్ట్రైట్గా తీసాం కదా, ఇక్కడి నుండి నార్మల్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ పైవైపు ఉంది కదా, ఈ మార్కింగ్ కనుక కట్ చేసినట్లయితే మనకి దాదాపుగా వీ షేప్ వచ్చేసింది. ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బిగినర్స్ చేసే పొరపాటు ఇక్కడ జస్ట్ ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తాము. ఇక్కడ ఈ మార్కింగ్స్ అన్నీ ఏమీ లేకుండా ఇక్కడ నుంచి జస్ట్ ఇలా సుమారుగా రౌండ్ చేసేస్తారు. ఎక్కువ రౌండ్ కావాలి అంటే ఇలా ఇలా దాదాపుగా మనం పెట్టిన ఇక్కడ 2.5 ఇంచుల కంటే ఈ మార్కింగ్ లోపలికి వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా వీ షేప్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో నెక్ చూడడానికి అస్సలు బాగుండదు. మీకు నీట్గా రౌండ్ రావాలి అంటే కనుక ఇలా జస్ట్ ఏదో డ్రా చేసేసాము అన్నట్లుగా కాకుండా ఇక్కడ ఎంతైతే పెట్టామో అదే కొలతను కింద వైపున మార్క్ చేసుకొని ఈ పార్ట్లో మనకి ముందుకు జరగకుండా మార్కింగ్ చూసుకొని ఇలా చక్కగా గీసుకొని మార్క్ చేసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా చక్కగా ఈ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ కట్ చేసి చూద్దాం. మనం పెట్టింది ఒకటి, ఇక్కడ 2.5 పెట్టాము, ఇక్కడ 6.5 పెట్టాము. మన మార్కింగ్స్లో ఏమీ మార్పు లేదు, కానీ మనం ఎలా డ్రా చేసాము అనే దానిని బట్టి మనకి ఈ నెక్ రౌండ్ నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం జస్ట్ సుమారుగా రౌండ్ చేస్తే ఎలా ఉంటుంది నెక్ అనేది చూద్దాం. మేడం మీరు చెప్పినట్టే కట్ చేసాము కానీ మాకు ఎందుకు రావట్లేదు. ఓకే, ఇదిగో చూసారా, మనం చెప్పినట్టే ఉంది, ఇక్కడ మార్పు ఏమీ లేదు. ఈ మార్కింగ్స్ చూస్తే తప్పించి మార్పు ఉన్నట్లుగా తెలియదు. ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 6.5 ఉంది, కానీ మొత్తం కుట్టేటప్పటికి ఇలా వీ షేప్లో వచ్చేసి నెక్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది. అదే కనుక కొంచెం రౌండ్ తీసినట్లయితే ఇలా రౌండ్ వచ్చేసి మనకి బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, నెక్ బాగా ఇక్కడ జారుతుంది అనుకున్న వాళ్ళకి ఈ రౌండ్ ఉపయోగపడుతుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కనుక ఈ రౌండ్ పెట్టినట్లయితే మనకి వీ షేప్ వచ్చే అవకాశం ఉండదు, చక్కగా రౌండ్ వచ్చేస్తుంది, సరిపోతుంది, ఇక్కడ మొత్తం జారకుండా ఉంటుంది. ఓకే, ఇకపోతే నార్మల్గా మనం 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ చేస్తాం కదా, ఈ మార్కింగ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూసారా, మనం పెట్టుకున్న ఈ మార్కింగ్కి చక్కగా నీట్గా రౌండ్ వచ్చేసింది. నార్మల్గా మనకి చక్కగా రౌండ్ సరిపోతుంది అనుకుంటే కనుక ఈ రౌండ్ కట్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా రౌండ్గా వచ్చేసింది. ఇలా కాకుండా ఇంకా పర్ఫెక్ట్గా చాలా బాగా నీట్గా రౌండ్ షేప్ రావాలి అంటే కనుక ఈ లోపల వైపునకి మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి ఎంత చక్కగా నీట్గా రౌండ్ కనిపిస్తుందో. ఇలా మనం పెట్టుకునే కొలతల్లో ఎటువంటి మార్పు ఉండదు, కానీ మనం కట్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ వస్తుందా వీ షేప్ వస్తుందా అనేది మనకి తెలుస్తుంది. చిన్న 1/2 ఇంచ్ ఎక్కువ తేడా ఏమీ ఉండదు, కానీ ఆ 1/2 ఇంచ్ డిఫరెన్సెస్ వల్లే మనకి ఈ నెక్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది. ఇలా కనుక మనం ఈ చిన్న టెక్నిక్స్ని గమనించుకొని నీట్గా రౌండ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా కట్ చేసుకోవడం ఒక పార్ట్ అయితే, ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టి కుట్టడం స్టార్ట్ చేస్తామో ఇక్కడ నుండి ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా అదే ఖర్చు వచ్చేలా చూసుకోవాలి. అలా ఒకటే లెంత్లో ఖర్చు వచ్చేలా పెట్టుకొని కుట్టుకున్నట్లయితే మనకి చక్కగా చాలా అంటే చాలా నీట్గా ఈ రౌండ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చిన్న మిస్టేక్సే, ఈ చిన్న టెక్నిక్స్ తెలుసుకొని కనుక మనం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్లో చక్కగా రౌండ్ వచ్చేస్తుంది. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.